ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టూర్ క్యాన్సిల్ అయింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో తీవ్రవాద ప్రభావిత రాష్టాల ముఖ్యమంత్రులతో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కొందరు ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ హాజరవుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కొద్ది రోజులుగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న ఇద్దరు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వేదికగా ఏం చేస్తారు, ఒకరికొకరు తారసపడితే పలకరించుకుంటారా, ఏం జరుగుతుంది అన్న ఆసక్తి రెండు తెలుగు రాష్టాల ప్రజలకు ఉంది. అయితే సడన్ గా ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయింది. ఈ రోజు ఉదయం జగన్ నడుస్తుండగా కాలుకు ప్రమాదం జరగడంతో ఆయన ఆకస్మికంగా ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రతిరోజు జగన్ ఉదయం 4 నుండి 5 గంటల మధ్యలో నిద్రలేస్తారు. రాత్రి ఎంత ఆలస్యమైనా కూడా జగన్ డైలీ దినచర్య మాత్రం ఉదయం అదే సమయంలో ప్రారంభమవుతుంది. ఆయన ఉదయం నిద్రలేచిన వెంటనే వ్యాయామం చేస్తారు. డైలీ దినచర్యలో భాగంగా ఈ రోజు వ్యాయామం చేస్తుంటే కాలు బెనకడంతో ఆయనను వైద్యులు పరీక్షించారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వారు సూచించారు. వైద్యుల సూచన మేరకే జగన్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకున్నట్టున్నారు. అయితే ఈ సమావేశానికి జగన్ కు బదులుగా ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరితతో పాటు హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు హాజరవుతున్నారు. ఏదేమైనా జగన్ ఢిల్లీ టూర్ అనగానే ఏపీలో ఒక్కసారిగా అటు అధికార పక్షంతో పాటు ఇటు విపక్షంలోనూ కాస్త ఆసక్తి ఉంది. ఇప్పుడు జగన్ వెళ్లరన్న వార్తతో ఇది చెప్పబడిపోయింది. మరోవైపు ఇదే సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రంతోనూ ఇటీవల జగన్ కు అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. పైగా ఏపీలో లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయి 7 ఏళ్లవుతున్నా అప్పుడు కేంద్రం హామీ ఇచ్చిన పనులే చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. జగన్ అమిత్ షాను కలిసే టైం ఉంటే ఏపీకి చెందిన కొన్ని సమస్యలను అయినా ఆయనకు చెప్పే వీలుందని ప్రభుత్వ వర్గాలు భావించాయి. అయితే ఇప్పుడు ఆ ఆశలు అడియాసలు అయిపోయాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. కేసీఆర్ వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 25న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ తో కేసీఆర్ సమావేశం కానున్నారు. 26న విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంమంత్రి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం ఆసక్తి రేకెత్తించింది. చాలా కాలం తరువాత జగన్ కేసీఆర్ కలవబోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సీఎం జగన్ కాలికి గాయమైందంటూ ఢిల్లీ టూర్ని రద్దు చేసుకోవడం గమనార్హం.